నేను కోరుకుంటున్నాను సీఎం రమేష్ వారి ఊరు మీదగా నేను వెళ్ళాను ఎర్రగొట్లపాలెం మండలం దాటి ఆయన మండలంలో పెద్ద పాల ఫ్యాక్టరీ ఉంది వేల మందికి ఉపాధిని ఇచ్చేది వేల మందికి వేల ఎకరాల్లో ఆ డైరీ ఉంది అది మూతబడి ఉంది కనీసం మాట్లాడే ప్రసక్తి లేదు అలానే కడప జిల్లాలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన डैरी की संबंधी टेक्नोलॉजी पशु संपद की संबंधी टेक्नोलॉजी पुलिवेंदुल्नि एर्पाटु चेस्ते इप्पटि वरकु राष्ट्रं दानि मीद कन्नु वेसि कूडा चूडनटुवंटि परिस्थिति आयन सीएम रमेश इंटि प्रक्कने कालवलु तव्वेशारु धनानि स्वीकरिंचारु ఒక చుక్క నీరు కూడా పారే పరిస్థితి లేదు షుగర్ ఫ్యాక్టరీ మూతబడిపోయింది కడపలో కనీసం మాట్లాడే ప్రసక్తి లేదు ఉద్యమాలంటే అలానే ఇక్కడ రైల్వే జో కడప స్టీల్ ప్లాంట్ ఈ రెండు భారతీయ జనతా పార్టీ లక్ష్యాలు బిల్లులో ఏం పెట్టారు పరిశీలించమన్నారా అవన్నీ విషయాన్ని పక్కన పెట్టి बीजेपी तो बीजेपी कमिटमेंट तो ఈ విషయాలు చేయడానికి సిద్ధంగా ఉంది ఇది నేనే కాదు మంత్రి వీరేంద్ర సింగ్ గారు ఢిల్లీ నుంచి ప్రకటించారు మా హరిబాబు గారు చాలా కాలం నుంచి చెప్తున్నారు అలానే రామ్మాధవ్ గారు కూడా మన రాజ్యంలో తెలియజేశారు బీజేపీ రాజకీయాల కోసం పనిచేయదు బీజేపీ కమిట్మెంట్ తో పనిచేసేటువంటి పార్టీ వీరంతా దయచేసి అర్థం చేసుకోండి రాజకీయాలు లబ్ధిల కంటే రాష్ట్ర లబ్ధి ప్రధానం అనేటువంటి ఆలోచనతో 2013 లో మేము అందరం అరుగావ నాయకత్వంలో ఢిల్లీ పర్యటనకు వెళ్ళాం ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలో అడిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ విడిపోతే ఆంధ్రప్రదేశ్ కేక్ కావాలని అడిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినటువంటి పార్టీ 5 ఇయర్స్ దానికి హామీ ఇచ్చినటువంటి పార్టీ తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రెవెన్యూ లోటు గురించి అడిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారు ముంపు మండలాల్ని రాజ్యసభలో ఇంక్లూడ్ చేయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇందులో తెలుగు దేశానికి ఇందులో వైఎస్ఆర్సీపీకి ఇందులో ఆంధ్రరాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు ఇది పెద్దలు మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలని నా యొక్క తపత్రయం